ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఈరోజు సభలో బహుశా వారికి ఏం పని ఉందో రాలేదు, కానీ వారు మాటికి ఏం మాట్లాడుతున్నారంటే, తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు చేర్పేస్తామని మాట్లాడుతున్నారు. లేదా కేసీఆర్ మీద ఉన్న కోపంతోనో భారత రాష్ట్ర సమితి పైన ఉన్న కోపంతోనో తెలంగాణ ఆనవాళ్ళనే మార్చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు కనిపిస్తున్నది. ఒకటే ఒక ఉదాహరణ, మా నాతో పాటు ఈ విషయంలో మా తెలంగాణ సోదరులందరూ కూడా ఏకీభవిస్తారని నేను అనుకుంటున్నా. మీరు రాష్ట్ర గీతంగా జయ జయే తెలంగాణను కేబినెట్ అప్రూవ్ చేసింది, దాని గురించి చర్చలేదు అధ్యక్ష. కానీ మీరేమంటున్నారు, పథకాల పేర్లు మారుస్తున్నారు, ప్రభుత్వం మారినప్పుడల్లా పథకాల పేర్లు మారుతాయి, మార్చుకోండి, మాకేమీ దానితో కూడా ఏమీ ఇబ్బంది లేదు. కానీ స్టేట్ ఎంఎల్ఎం కూడా మారుస్తామని అంటున్నారు, స్టేట్ ఎంఎల్ఎంను మారుస్తామంటున్నారు, అక్కడ మా నుంచి తీవ్రమైన అభ్యంతరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే స్టేట్ ఎంఎల్ఎంలో ఏముంది అధ్యక్ష, కాకతీయ కళాతోరణం ఉన్నది. స్టేట్ ఎంఎల్ఎంలో ఏమున్నది అధ్యక్ష, గొప్ప చార్మినార్ ఉన్నది. కాకతీయ కళాతోరణం కానీ చార్మినార్ కానీ తెలంగాణ ప్రైడ్ అధ్యక్ష, అవి తెలంగాణ సంస్కృతికి తెలంగాణ వారసత్వానికి చిహ్నాలు అధ్యక్ష. అవి కేసీఆర్ కట్టినవి కావు అధ్యక్ష, కాకతీయ తోరణం కేసీఆర్ కట్టలే, చార్మినార్ కేసీఆర్ కట్టలే, ఇవి మన వారసత్వ సంపదలు అధ్యక్ష. మీరు చదివిలో లేదో, జేజే తెలంగాణలో ఆ పాటలోనే ఏమున్నది అధ్యక్ష అంటే, పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ, గండరగండు కొమరం భీముడే నీ బిడ్డ, కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప, కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్. మీరు రాష్ట్రంలో రాష్ట్ర గీతమును దీన్ని ఆమోదిస్తూ ఈ రాష్ట్ర గీతంలో ఉన్న చిహ్నాలను చెప్పివేసే ప్రయత్నం ఏంది అధ్యక్ష? ఇది తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ వారసత్వాన్ని, తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్టు కాదా అని నేను శ్రీధర్ బాబు గారిని అడుగుతున్నా, మంత్రి గారిని అడుగుతున్నా. కన్క్లూడ్ చేయండి అధ్యక్ష. కన్క్లూడ్ చేస్తున్నా, అయిపోతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, విచిత్రం ఏంటంటే వాటిని రాజముద్రలు రాచరకపు సింబల్స్ అంటున్నారు. ఇవాళ మన నాలుగు సింహాలు ఏంటి అధ్యక్ష? నాలుగు సింహాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష? ఇవాళ అధికార చిహ్నంగా నాలుగు సింహాలను వాడుతున్నాం కదా, ఆ నాలుగు సింహాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష, ఒకసారి మీరు ఆలోచించండి. అదేవిధంగా అశోక ధర్మచక్రాన్ని వాడుతున్నాం, ఎక్కడి నుంచి వచ్చింది అది? అది రాచరక్కపు మానవాళ్ళు కావా? నాలుగు సింహాలు కానీ అశోక చక్రము కానీ రాచరికపు మానవాళ్ళు కావా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఎర్రకోట పైన 15 ఆగస్టు నాడు జెండా ఎగరవేస్తాం, అది రాచరిక పానవాళ్ళు కాదా? అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఏమి చేయాలనుకుంటున్నారు మీరు? శ్రీహరి గారు మాట్లాడండి. శ్రీహరి గారు, నేను చెప్పే సబ్జెక్ట్ మా వాళ్ళకి అర్థమైతే లేదు. శామల్ గారు, అధ్యక్ష, ఓకే అధ్యక్ష, అధ్యక్ష, శామల్ గారు మాట్లాడండి. అధ్యక్ష, శామల్ గారు, అధ్యక్ష, అధ్యక్ష, ఇవాళ జాతి, ఒక నిమిషం, ఇవాళ జాతీయ చిహ్నాలన్నీ కూడా, ఒక నిమిషం అధ్యక్ష మాట్లాడండి. ఎవరికి ఎవరికి మీకే మాట్లాడొస్తారు? ఒకసారి మంత్రి మంత్రి గారు మాట్లాడుతున్నాడు, ఏమంటారు అదనండి? మరేవా లేదా మంత్రి గారు మాట్లాడుతున్నాడు, మీరేం మాట్లాడరు? మంత్రి గారు మాట్లాడుతున్నారు, మీరేం మాట్లాడరు? ఏ అంటావు అదనండి? సభ మరేవా ఇక్కడ ఇక్కడ శామల్ గారు. అందుకోసం అధ్యక్ష, మీకు ఇవాళ గోల్కొండ కోట కింద ఒక పాట రాసిండ్రు బండి యాదగిరి, నైజాం సర్కారోడా గోల్కొండ కోట కింద నేను గోరిగడతం కొడతా అన్నారు. ఎందుకన్నారు ఆ మాట? దొరల జాగీర్దారులు దేశముఖులు,
పేదల పైన చేసిన దాడికి, రజాకారులకు వంతబలికి ఇవాళ సర్వనాశనం చేశారు పేదరికాన్ని. అందుకోసమనే ఆ గోల్కొండ కోటను ఏనాడు వదిలిపెట్టారు. దాంట్లో పోయి జెండా ఎగిరేస్తారు, జాతీయ జెండా నీకు ఎలా పరేడ్ గ్రౌండ్, దేశానికి స్వాతంత్రం వచ్చినాడు పరేడ్ గ్రౌండ్ కేటాయించారు. అక్కడ కాకుండా ఎందుకు ఎగిరేస్తారా? అందుకోసమనే నీ రాజరిక పాలన సగది. అందుకోసం నీ రాజరిక పాలన ఇవాళ 30 తారీఖు నాడు చెప్పదిను, 30 జూన్ 30 తారీఖు నాడు గుద్దురు గుచ్చితే 3 తారీఖు నాడు అక్కడ బయలుదేరు. అది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యాన్ని రక్షించే ప్రజా అవగాహన కూడా మీకు లేదు. అందుకోసమనే గోల్కొండ కూడా కాదు, ఇలా ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యాన్ని మీరు అవమానన చేశారు, ప్రజాస్వామ్యాన్ని మీరు అవమానన చేశారు. మీరు ఇవాళ ఒక మనిషిని మనిషిగా చూడలే, బానిసలు అనుకున్నారు తెలంగాణ ప్రజానికం. అందుకోసం బానిసలు ఓటైన ఒక బాంబులు పేల్చారు మీరు పోయి అక్కడ పడారు. అందుకోసం మళ్ళీ ఒకసారి మీరు అవమానపరిచే విధంగా ఇక్కడ మంత్రులు కానీ వ్యవస్థను కానీ మీరు ఆ విధంగా మాట్లాడితే చరిత్ర క్షమించారని కూడా హెచ్చరిస్తాను నేను. శ్రీహరి గారు, శ్రీహరి గారు కన్క్లూడ్ చేయండి. ఈ ఒక్కటే దాని మీద అధ్యక్ష, ఒక్కటే దాని మీద శ్రీహరి గారు కన్క్లూడ్ చేయండి. మాట్లాడే అవకాశం ఇవ్వాలి అధ్యక్ష. అధ్యక్ష, నేనేమనే విమర్శలు చేస్తున్నా అధ్యక్ష? నేను అంటున్నది ఏంటంటే, రాచరిక చిహ్నము అనే పేరిట మన రాష్ట్ర అధికార ముద్ర నుంచి, ఎంఎల్ఎం నుంచి తెలంగాణ కాకతీయ తోరణాన్ని కానీ లేదా చార్మినార్ కానీ తొలగించవద్దు మాత్రమే నేను చెప్తున్నా. ఒకవేళ అది తొలగిస్తాము అంటే అది మీ ఇష్టం, అది వేరు. అధ్యక్ష, ఇవాళ భారతదేశ రాజముద్ర 4 సింహాలు అశోక చక్రవర్తి గారు చెక్కించిన సారనాథ్ శిల్పాలలో ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా జాతీయ పతాకంలోని అశోక చక్రము కూడా రాచరిక చిహ్నమే అధ్యక్ష. ఎర్రకోట కూడా రాచరిక చిహ్నమే, అయినా దాన్ని 75 సంవత్సరాల నుంచి అందరం కూడా కొనసాగిస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ తెలంగాణ అధికారిక ఎంఎల్ఎంను మార్చుతామని చెప్పడం కరెక్ట్ కాదు అధ్యక్ష. అంత మాత్రాన కేసీఆర్ ఆన్న వాళ్ళు చేర్పేస్తామని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అధ్యక్ష, తెలంగాణ సాధించిన నాయకుడుగా, తెలంగాణ జాతిపితగా, తెలంగాణ ప్రజల హృదయాలలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు చిరస్థాయిగా ఉంటాడు. అధ్యక్ష, ఇవాళ తెలంగాణలో ఉదాహరణ అధ్యక్ష, హైదరాబాద్ పట్టణంలో మనము హైటెక్ సిటీకి వెళ్తాం అధ్యక్ష, అక్కడ సైబర్ టవర్స్ ఉన్నది, చంద్రబాబు నాయుడు కట్టింది అని అనుకుంటాం. ఔటర్ రింగ్ రోడ్ ఉన్నది, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో అయింది అని అనుకుంటాం. అరే రన్నింగ్ కామెంటరీ చేయకండి ప్లీజ్. అధ్యక్ష, ఇవాళ హైదరాబాద్లో ఒక అమరవీరుల స్థూపాన్ని చూసిన, ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సెక్రటేరియట్ చూసిన, ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగులు ఎత్తైన కాంస్య విగ్రహాన్ని చూసిన, లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ను చూసిన, ఇవన్నీ చూస్తే ఇవి కేసీఆర్ కట్టించలే అంటే అంటారే తప్ప రేవంత్ రెడ్డి గారు కట్టించలేని అనరు కదా అధ్యక్ష. కేసీఆర్ ఆనవాళ్ళు ఎట్లా చేపిస్తారు అధ్యక్ష? మీరు కేసీఆర్ ఆనవాళ్ళు ఎట్లా చేపిస్తారని మీరు అంటున్నా అధ్యక్ష. నేను కన్క్లూడ్ చేస్తున్నా అధ్యక్ష. భారత రాష్ట్ర సమితి మీద ఉన్న కోపంతోనో, కేసీఆర్ మీద ఉన్న కోపంతోనో, లేకుంటే కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేయాలనే తపనతోని తెలంగాణను అవమానపరచకండి, తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరచకండి, కాకతీయుల రాజులను గౌరవించండి. సార్, ఇవాళ లక్నవరం, రామప్ప, పాకాల, గణపురం చెరువులు మాకు కాకతీయులు ఇచ్చిన ప్రసాదం అధ్యక్ష. వరంగల్ జిల్లా కేంద్రంగా కాళేశ్వరం నువ్వు లేవు పుట్టలేదు తమ్మి, ఎందుకు వెనవసరం ముచ్చట అధ్యక్ష. కాకతీయులు తెలంగాణలో
వ్యవసాయ రంగాన్ని, నీటి రంగాన్ని, నీటి పారుదల రంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేసిండు. బ్రహ్మాండమైన సరస్సులు కట్టిండు, బ్రహ్మాండంగా గొలుసు కట్టు చెరువులు కట్టిండు, బ్రహ్మాండంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసిండు. కాకతీయులు గొప్ప రాజులు. ఆ కాకతీయుల రాజుల వల్లనే ఇవాళ ఇప్పటికీ మన చెరువులు ఉన్నాయి, ఇప్పటికీ మన నీటిపారుదల వ్యవస్థ ఉన్నది. ఆ మహానుభావులు ఇచ్చిన కట్టిన ఆ కాకతీయ కళాతోరణాన్ని మీరు తీసేస్తామంటే ఇది సబబా అని నేను అడుగుతున్నా. ఇది ప్రజలను అవమానించినట్టుగా కాదా నేను అడుగుతున్నా. చార్మినార్ ఎందుకు కట్టిన అధ్యక్ష? బహుశా చాలామందికి తెలియదు. చార్మినార్ ఎందుకు కట్టిందంటే అధ్యక్ష, నా ఈ హైదరాబాద్ మహానగరంలో, అరే వినండి అయ్యా బాబు, తెలుసుకోకపోతే తెలుసుకోండి, హైదరాబాద్ మహానగరంలో కలరా వచ్చింది అధ్యక్ష, హైదరాబాద్ మహానగరంలో కలరా వచ్చింది. ఆ కలరా వచ్చిన సందర్భంగా ఉపాధి లేకుండా పోయింది. అనేక మంది కూలీలకు ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో కలరా వ్యాధి సందర్భంగా చనిపోయిన వాళ్లకు చిహ్నంగా చార్మినార్ కట్టిన అధ్యక్ష, దాన్ని కూడా తీసేస్తామంటున్నారు. ఇది విచిత్రం అధ్యక్ష, ఇది మంచి పద్ధతి కాదు. నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు, అభయస్తంలో మీరు ఇచ్చిన హామీలు, మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన అనేక హామీలు, మొత్తంగా 420 హామీలను ప్రజలకు ఇచ్చారు. ఆ హామీలను నిలబెట్టుకునే విధంగా, ఆ హామీలను నెరవేర్చే విధంగా ఆర్థిక వనరులను సమీకరించుకొని ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయండి. మీ సమయాన్ని ప్రతిపక్షం పైన దాడి చేయటానికో, భారత రాష్ట్ర సమితిని నిందించడానికో, కేసీఆర్ ఆనవాలు తెరిపేయటానికో వెచ్చించకండి. తద్వారా తెలంగాణకు అన్యాయం చేయకండి అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి హితవు చెప్తూ మీరు నాకు ఈ సమయాన్ని